మిచ్చో తుఫాన్ ప్రభావంతో తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర జలాశయం ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎప్పుడూ లేని విధంగా ఆ నీరనేది ప్రవహిస్తున్నటువంటి సిచువేషన్స్ మనం చూస్తున్నాం. చాలా డేంజరస్ సిచువేషన్స్ లో ప్రస్తుతం కపిల తీర్థం జలాశయం ఉందని చెప్పుకోవచ్చు. అంటే భక్తులను ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ బారికేట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ప్రమాద స్థాయికి మించి వర్షం కురుస్తుండడంతో అదేవిధంగా తిరుమలలో శేషాచల అటు ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా కూడా కపిల తీర్థం ద్వారానే కిందకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. దాదాపు 3 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి ఈ నీరంతా కూడా తిరుమల నుంచి కిందకు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే వానాకాలం వచ్చిందంటేనే కపిల తీర్థంలో పూర్తి స్థాయిలో ఇదే రకంగా సిచ్యువేషన్స్ ఉంటుంది. కాకపోతే అనూహ్యంగా మిచో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ముందనుకున్న విధంగా కాకుండా ఇప్పుడు అధికంగా నీరు అనేది ప్రవహిస్తూ ఉంది. అటు తిరుమల కనుమ రహదారిలో కూడా ఎక్కడ చూసినా నీరు అనేది ప్రస్తుతం కనిపిస్తుండడంతో ప్రత్యేకించి కపిల తీర్థానికి సంబంధించి ఇప్పుడు కార్తీక మాసం కావడంతో అనేక మంది భక్తులు కూడా వస్తుంటారు. ఇవాళ సోమవారం కావడంతో మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చారు. అంటే పుణ్యస్నానాలు ఆచరించాలని చెప్పి కూడా ఈ యొక్క కపిల తీర్థం దేవాలయానికి వస్తున్నప్పటికీ కూడా కంప్లీట్గా భక్తులంతా కూడా లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా పైన నుంచి చాలా ఫోర్స్గా పడుతోంది, ఎక్కువగా పడుతోంది కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. గత అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా దీనంతా కూడా గట్టి చర్యలే తీసుకుందని చెప్పుకోవచ్చు టీటీడీ. ప్రధానంగా ఏదైతే కపిల తీర్థ ఆలయంతో పాటు మిగతా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని జలపాతాలన్నీ కూడా ఇప్పటికే నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. పైన శేషాచల అటవీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఇదే రకంగా పూర్తి స్థాయిలో కనిపిస్తుండడంతో చాలా జాగ్రత్తలు అయితే వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపైనే నీరు అనేది ఒక నదిలో ప్రవహిస్తున్నటువంటి సందర్భంగా అటు కపిల తీర్థం జలాశయము పైన ఉన్నటువంటి మాల్వాడి గుండాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఇటు కపిల తీర్థం జలాశయం నుంచి ఈ యొక్క నీరన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ కారణంగానే అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. రేపు మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో కంటిన్యూగా వర్షం అనేది పడుతూనే ఉంది. రేపు అదేవిధంగా బుధవారం వరకు కూడా ఇదే స్థాయిలో వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా కపిలేశ్వర స్వామి ఆలయంలో వస్తున్నటువంటి ఈ ఒక్క జలపాతానికి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఎవరిని కూడా అనుమతించకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తోంది.